సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్రావు పుట్టినరోజు సందర్భంగా ఇలవేల్పు కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామికి నంగనూరు నల్లపోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి 48 మొక్కలు నాటి తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు నంగనూరు ప్రజా ప్రతినిధులు. పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మా సిద్ధిపేట నియోజకవర్గ ఇలవేల్పు దైవమైనటువంటి కోనాయపల్లిలో ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుంచి ఈనాడు నంగునూరు గ్రామంలో నల్లపోచమ్మ తల్లి దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఈ రోజు తన గౌరవ మంత్రి గారి 48వ పుట్టిన రోజు సందర్భంగా 48 చెట్లను నాటుతూ తన మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈ రకంగా చాటుతా ఉన్నాం. నిజంగా కూడా ఈ రోజు గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి యావత్తు రైతాంగమంతా కూడా ఈ రోజు కోరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా తన సుఖ సంతోషాలతో ఉంటే ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా ఉంచడానికి తనకు మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. అందరి గుండెల్లో నిలిచినటువంటి గొప్ప నాయకుడు మన ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ తన్నీరు హరీశ్రావు గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు కోనాయపల్లి వెంకటేశ్వర ఆలయంలో మరియు అదేవిధంగా నంగునూరు నల్లవోసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి మరి నంగునూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇవాళ మొక్కలు కూడా నాటడం జరిగింది. మరి కేసీఆర్ గారు కన్న కలలు మరి అదేవిధంగా తెలంగాణ ప్రజలు కన్న కలల్ని తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేసీఆర్కు రెండు భుజాలుగా అండగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించడంలో జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో మరి అభివృద్ధి బాటలో కానీ మరియు కేసీఆర్ నమ్మకంతో తనకు ఇచ్చిన నీళ్ల శాఖ మంత్రిగా నియమించినప్పటి నుంచి అహర్నిశలు కృషి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతే నీళ్లు నిధుల కోసం ఏదైతే పోరాటం చేసిందో మరి వాటిలో భూమిక పోంచి ఇలా నీళ్లను ఆ యొక్క నీళ్లను తెలంగాణ ప్రజల కన్న కలల్ని ఇలా మన నంగనూరు మండలంలో చెరువులు కుంటలు నింపినటువంటి మహానాయకుని యొక్క జన్మదిన సందర్భంగా
మరి ఆయనకు ఇవాళ మా మండల ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి మరి ఆయన నిండు ఆరోగ్యాలతో మరి రేపు రాబోయే రోజులలో ఇంకా తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే ఆకాంక్ష ఉందో వారికి అలాంటి పదవులు ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జై తెలంగాణ జై హరీశ్రావు ప్రజల కోసం పరితపించే మన ప్రియతమ నేత తన్నీరు హరీష్ రావు గారు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మహత్తులు హరీష్ అన్న గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు నంగునూరు మండల్ కోనాయిపల్లి మరి నల్లభూషమ్మ టెంపుల్ మరి ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను వారిని చల్లని దీవెనతో చూడాలని ఈ రోజు నాయకులు వారిని మనస్పూర్వకంగా దేవుని వేడుకోవడం జరిగింది. ముఖ్యంగా హరీష్ రావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి నాయకుడు, వారు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకుడు, ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిలో నిలిచిపోయినటువంటి నాయకుడు. వారు ఎక్కడున్నా ఈ రోజు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ వారు చల్లగా ఉండాలి, వారు మంచిగా ఉంటేనే మాకు భవిష్యత్తు. రేపు అందరినీ అన్ని విధాలు ఆదరించేటువంటి ఒక గొప్ప నాయకుడు మాకు దొరికినందుకు ఎంతో సంతోషం అని చెప్పి ఈ రోజు చాలా సంతోషపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ శుభ సందర్భంగా మరి వారికి భగవంతుడు అన్ని రకాలుగా ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి వారి జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు.